వర్కర్ లేదు ఇక్కడ. తెలంగాణలో 5 మంది మేధావులు డడరని కేసులు వేసేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ మన మేధావులు ఏ పార్టీ కొమ్ము కాస్తు ఇంకో పార్టీని ఎట్ట తిట్టాలి అన్న పాయింట్ వరకే అదే మేధావిత్వం. అంతే అంతే తప్పించి వీళ్ళు కోర్టుల్లో కేసులు వేసి సాధించుకొచ్చేది ఏం లేదు. ప్రాక్టికల్గా జరుగుతున్నది ఏంటంటే మన నాయకుల యొక్క వ్యక్తిగత బలహీనతలు అంటే ఆస్తి బలహీనతల్ని కేసీఆర్ వాడుకుంటున్నాడు. మన దగ్గర ఉన్న దద్దమ్మలతో మనం ప్రభుత్వాలు నడుపుకుంటూ ఈ చేతకాందాన్ని మోడీ మీదకి వెళ్తాం. మోడీకి చేత కాదు, ఎందుకని రాష్ట్రాన్ని మీద కేంద్రం ఒత్తిడి తెచ్చి ఇప్పించలేదు. ఆడు కోర్టుకి వెళ్తారు, ఇప్పుడు 3 4 కేంద్రం రెడీ అయితే కోర్టు కేసారు. ఒక విధంగా వాళ్ళ ఓట్లు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడి మరీ రాష్ట్రం కోసం పనిచేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్ర కోసం అని చెప్పేసి కేంద్రం తన రాజకీయ ప్రయోజనాలు వదులుకుని మరీ 4-5 ఇష్యూస్లో చేస్తే ఇక్కడ మళ్ళీ ఆ కేంద్రానికి ఆ బీజేపీకి మనం ఓటేయం. కానీ మన నాయకుడు సాధించట్లేదు, మోడీ ఇవ్వట్లేదని మన నాయకుడిని హీరోని చేస్తాం, ఆయన్ని దొంగని చేస్తాం. అక్కడ కేంద్రం చేతిలో లేకుండా పోయింది. ఎందుకని ఈ 10 ఏళ్ల పాటు కేంద్రం బలవంతంగా ఇవ్వడానికి ఏం లేదు. 10 ఏళ్ల తర్వాత చట్టం లేదు, పెద్ద మైనస్. అదే రాష్ట్రానికి అక్కడ కేసీఆర్ని ప్రజలు అక్కడ ఎందుకు ఉంది అందుకు 2వసారి భారీ మెజార్టీ.